హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారు కదా? మరి నేను బాగున్నానండి. మీరు ఎలాగున్నారు కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా తప్పకుండా తెలియపరచండి. సరే, ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చూస్తున్నారు కదా, నాకైతే నేనైతే హెయిర్కి ఒక ప్యాక్ అయితే అప్లై చేసుకున్నాను. ఈ ప్యాక్ అనేది హెయిర్ గ్రోత్కి అయితే చాలా చాలా బాగా వర్క్ అవుతుందన్నమాట. ఈ ప్యాక్లో చాలా ఇట్లా జిగురు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెయిర్ అనేది మాయిశ్చర్గా ఉంటుంది, హెల్దీగా గ్రో అవటానికి అయితే చాలా చాలా హెల్ప్ అవుతుంది. చాలా పాతకాలపు రెమెడీ అనమాట. అది చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆలస్యం చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా మందారం ఆకు అనమాట. మందారం ఆకు అనేది హెయిర్కి మెయిన్గా గ్రోత్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది. దీంతో మనం ప్యాక్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. మన దగ్గర కనుక మందారం పువ్వులు కనుక ఉంటే రెక్క మందారం అంటే 5 పెటల్స్ ఉన్న రెక్క మందారం, 5 రెక్కలు ఉంటాయి కదా, అలాంటి రెక్క మందారం రెడ్ కలర్ది ఉంటే తప్పకుండా మిస్ అవ్వకుండా యాడ్ చేసుకోండి. హెయిర్ గ్రోత్కి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో ఉన్న విటమిన్స్, మినరల్స్, చాలా చాలా పోషకాలు ఈ మందారం ఆకుల్లో ఉన్నాయి కాబట్టి హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా యూజ్ చేయొచ్చు ఈ ప్యాక్ని. అయితే చూస్తున్నారు కదా, దీన్నైతే మనం ఇప్పుడు చక్కగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని మన హెయిర్ లెంగ్త్ ఎంతవరకు ఉంటుందో దాన్ని బట్టే మనం ఈ లీవ్స్ అంటే ఈ మందారం ఆకులు పువ్వులు అనేది తీసుకోవాలన్నమాట. నేనైతే నా హెయిర్ లెంగ్త్కి నేనైతే ఈ గుప్పిడి ఆకులు ఒక 4 మందారం పువ్వులు అయితే తీసుకున్నాను. దీన్నైతే చక్కగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనం జార్లో, మిక్సీ జార్లో వేసుకోవాలండి. వీటిని అయితే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్గా అయితే తయారు చేసుకోవాలి. ఈ మందారం ఆకుల్లో జిగురు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఈ మందారం ఆకులు మనకి హెయిర్ రూట్స్ నుంచి కూడా చక్కగా బలాన్ని ఇచ్చి రూట్స్కి హెయిర్ పెరగటానికి అయితే చాలా హెల్ప్ అవుతుంది. హెయిర్ అనేది ఒకవేళ ఎవరికైనా చిట్లినట్లున్నా, ఒకవేళ రెడ్గా అంటే ఎరుపెక్కిపోయి ఉన్నా, అంటే జీవం లేనట్టుగా పొడిబారిపోయి చిట్లిపోయి ఉంటే కూడా ఈ మందారం ఆకుల పేస్ట్ మన హెయిర్కి కనుక రెగ్యులర్గా అప్లై చేస్తూ ఉంటే చాలా చాలా బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయండి. నేనైతే ఈ ఆకులు తీసుకున్నాను, కట్ చేసి వేసుకున్నాను. ఈ పెటల్స్ కూడా వేస్తున్నాను. వీటిల్లో ఉన్న విటమిన్స్, పోషకాలు చాలా వరకు కూడా హెయిర్ గ్రోత్కి హెల్ప్ అవుతుందన్నమాట. పేను కొరుకుడు అనే సమస్యతో, డాండ్రఫ్ అనే సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి కూడా చాలా బెస్ట్ రెమెడీ అని చెప్పొచ్చు. ఇది కొత్తగా మనం ఎవరూ కనిపెట్టింది కాదు, కానీ మన తాతలు అమ్మమ్మలు పురాతన కాలం నుంచి వాడుతున్న రెమెడీయే కాబట్టి ఇది చాలా ఎఫెక్టివ్గా హెయిర్ గ్రోత్కి అయితే హెల్ప్ అవుతుంది. రెగ్యులర్గా ప్రతి వారము 2 టైమ్స్ అంటే వారానికి 2 సార్లు కనుక ఈ హెయిర్ ప్యాక్ కనుక వేసుకొని హెడ్ బాత్ చేస్తే హెయిర్ అనేది చాలా లాంగ్గా హెల్దీగా ఉంటుంది. ఇది మాత్రం 100కి 200% నేను గ్యారంటీ ఇవ్వగలనండి, ఛాలెంజ్ చేసి చెప్పగలను. హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. ఎటువంటి హెయిర్ టైప్ ఉన్న వాళ్ళైనా, చాలా కొంతమంది చాలా షార్ట్గా ఉంటుంది హెయిర్, అలాంటి వాళ్ళకి కూడా గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. రూట్స్ నుంచి కూడా మనం అప్లై చేయాలన్నమాట. అది ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మరి చూద్దాము. చక్కగా మనం హెయిర్ అంతా నీట్గా దువ్వేసుకొని, చూస్తున్నారు కదా ఇది చాలా చాలా జిగురుంది ఈ ఆకులో. ఈ జిగురు పదార్థం అనేది మన హెయిర్కి రూట్స్ నుంచి పట్టిస్తే కనుక హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది అనమాట. ఈ మన హెయిర్ రూట్స్కి చాలా బలాన్ని ఇస్తుంది. చాలా చక్కగా హెయిర్ బ్లాక్గా షైనీగా ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా హెయిర్ అనేది జీవంతో ఉన్నట్టు షైనింగ్, చాలా మెరుస్తూ చాలా పట్టుకుచ్చులాగా ఉంటుందండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది, చూడటానికి చాలా అందంగా ఉంటుంది హెయిర్ ఈ ప్యాక్ వేసుకుంటూ ఉంటే. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీ దగ్గర దాసాన ఆకులు కానీ పువ్వులు కానీ ఎక్కడ దొరికినా కూడా తెచ్చిపెట్టుకొని స్టోర్ చేసుకోండి. దాసాన ఆకులతో పువ్వులతో చేసిన ఏ ప్యాక్ అయినా కూడా హెయిర్కి చాలా చాలా మంచిది. ఓకేనా? నేనైతే ఎక్కడ ఆకులు దొరికినా, ఈ మందారం పువ్వులు దొరికినా అస్సలు మిస్ అవ్వను, తెచ్చేసుకొని చక్కగా హెయిర్ ప్యాక్ వేసుకుంటాను. హెయిర్ ఫాల్ అనేది కంప్లీట్గా స్టాప్ అవుతుంది. ఎప్పటి నుంచో హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు, డాండ్రఫ్ ఉన్నవాళ్ళు, ప్యాచెస్గా ఊడిపోతున్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ మందారం ఆకుల ఈ ప్యాక్, ఈ పేస్ట్ కనుక కంపల్సరీగా అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. చూడండి ఎంత జిగురు ఉందో. ఈ మాయిశ్చరైజర్గా ఉంది కదా, హెయిర్ కూడా అంతే పట్టుకుచ్చులాగా ఉంటుంది. ఈ ప్యాక్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్